పోటీ చేస్తామంటూ ఇన్ని అప్లికేషన్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మళ్లీ జీవం పోసుకుంటోందా? షర్మిల అడుగుపెట్టిన వేళాఫీస్ విశేషమేనా? రాబోయే ఎన్నికల్లో అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చేసిందా? ఇంతకు 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను ఎంతమంది పోటీ పడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కొంత ఊపు కనిపిస్తోంది. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ ఆంధ్రప్రదేశ్లో కొంత పుంజుకుంటోంది. రాష్ట్ర విభజన చేశారన్న కారణంతో 2 దఫాలుగా 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూడను కూడా చూడలేదు. దశాబ్ద కాలం నుంచి ఏపీ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులకు అవకాశం దొరకలేదు. పార్లమెంటు సభ్యులుగా కూడా ఏపీ నుంచి కాంగ్రెస్ నేతలెవరూ 10 ఏళ్ల నుంచి ఎన్నిక కాలేదు. పోటీ చేస్తామంటూ అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో తెలియని ఉత్సాహం వచ్చేసింది. పీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలను పార్టీ అధినాయకత్వం అప్పగించింది. గత కొద్ది రోజులుగా వైఎస్ షర్మిల పర్యటనకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఆమె రాజన్న రచ్చబండ కార్యక్రమానికి కూడా అధిక సంఖ్యలో హాజరవుతుండటంతో కొంత కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి దగ్గరవుతున్నారు. ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన నేతలు నేడు రోడ్డు మీదకు వస్తున్నారంటే కాంగ్రెస్ కొంత పుంజుకున్నట్టే అనుకోవాల్సి ఉంటుంది. అయితే అది ఎంత మేరకు అన్న అంచనాలు మాత్రం ఇప్పుడే చెప్పలేం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో 2 జాతీయ పార్టీలకు అవకాశం ఉండదన్నది వాస్తవం. ఏపీలో వైసీపీ, టీడీపీలు మాత్రం బలంగా ఉన్నాయి. రాష్ట్రం విడిపోయి 2 సార్లు 2 పార్టీలు అధికారంలోకి వచ్చాయి. జాతీయ పార్టీలకు 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటే ప్రజలు వాటిని ఏ మేరకు ఆదరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే బీజేపీ కంటే ఇప్పుడు కాంగ్రెస్ కొంత మెరుగుపడిందన్నది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొందరు షర్మిల సభలకు వస్తుండడం ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. కాగా గత కొద్ది రోజుల నుంచి కాంగ్రెస్కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు దరఖాస్తులను కోరింది. దీనికి కూడా మంచి స్పందనే లభించింది. భారీగా దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్ నేతల్లో విశ్వాసం పెరిగింది. ఈసారి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని ముందుకు వస్తున్నారు. 175 శాసనసభ నియోజకవర్గాలకు 793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 25 పార్లమెంటు స్థానాలకు 105 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈరోజు ఆఖరి రోజు కావడంతో మరికొంతమంది అప్లై చేసుకునే అవకాశాలున్నాయి. ఓవైపు ఏపీలో ఉనికిలో లేదని అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇన్ని దరఖాస్తులు రావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం వైఎస్ షర్మిల నాయకత్వమే అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీలో వైఎస్ఆర్ పాలన తీసుకొస్తాననే మాటను ఆయుధంగా చేసుకున్న షర్మిల అధికార విపక్షాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం జగన్ తన సొంత సోదరుడు అని చూడకుండా అధికార వైసీపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. చంద్రబాబు వదిలిన బాణమని ప్యాకేజీ తీసుకుని స్క్రిప్ట్ చదువుతున్నారని ఇలా పలు రకాల విమర్శలు చేస్తున్న వైసీపీ లీడర్లకు తన మాటకారితనంతో ధీటుగా సమాధానం చెబుతున్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో పర్యటించిన అనుభవాలతో రాష్ట్రమంతా కలియతిరుగుతూ అధికార పక్ష తీరును ఎండగడుతున్నారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు షర్మిల ఎక్కడికి వెళితే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పురోవైభవం వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక
ఈ దరఖాస్తుల సంఖ్య చూశాక కాంగ్రెస్ నుంచి పోటీకి ఎవరూ ముందుకు రారన్న అధికారపక్షం లీడర్ల నోళ్లకి తాళం పడ్డట్టయింది. చూడాలి మరి రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఎంత ప్రభావం చూపుతుందనేది వేచి చూడాల్సిందే.